సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రమైన జిన్నారం గ్రామంలో హరితహారంలో భాగంగా సుమారు 100 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ జెడ్పీటీసీ ప్రభాకర్ తో పాటు జిన్నారం మండల ఎంపీటీసీ వెంకటేశ్వర గౌడ్ మరియు సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ్, టీఆర్ఎస్ వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు తిన్నారంలో మొక్కలు నాటడం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేరుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక యజ్ఞంలా ఈ చెట్లు నాటే కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాతావరణం, వాయు కాలుష్యం, జల కాలుష్యం ఈరోజు ఏర్పడడానికి కారణం సకాలంలో వర్షాలు కురవకపోవడానికి కారణం కూడా అడవులు అంతరించిపోవడమే. దాన్ని ప్రభుత్వం గుర్తించి ఈరోజు చెట్లను ఎక్కువగా పెంచినట్టయితే వాతావరణంలో చాలా మార్పులు తీసుకురావచ్చు. ఇది ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా భావించి చెట్లను నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అతిథిగా ఇచ్చే ప్రోగ్రామ్ను కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ఎట్లా అంటే ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇది అన్ని గ్రామాలలో కూడా అందరూ యువకులు గ్రామంలో ఉన్న రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనే విధంగా మరి గ్రామ పంచాయతీ మీద ఒక బరువు పెట్టి దీన్ని ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. హరితహార ప్రోగ్రాము ఇప్పుడు చేయకపోతే భవిష్యత్తులో మనకు చాలా కష్టమవుతుంది. ఇప్పటికే వర్షాలు లేక చాలామంది ఇబ్బంది పడ్డాం. కనీసం వాటర్ లేదు, నీళ్ళ ఇళ్ళకు తాగడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ హరితహారాన్ని అన్ని గ్రామాలలో నిర్వహించాలి. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంటింటికి 6 మొక్కలు తీసుకుపోయినారు, అందరూ కూడా ఇళ్ళకాడ పెడుతున్నారు. వీటిని బతికించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంది. ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే తరాలకు మనము ఇప్పుడైతే నీళ్ళు వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతున్నామో, రేపు ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ చెట్లను నాటి దీన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రజల పైన ఉంది, మనందరి పైన ఉంది. జిన్నారంలో ఇది ఎంఏ మన సర్పంచ్ గారు లావణ్యారెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్న వారికి, వాళ్ళ పాలక వర్గానికి, వార్డ్ మెంబర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. పాల్గొనడము చాలా సంతోషించదగ్గ విషయము. ముఖ్యంగా ఏదైతే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడదో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 40,000 మొక్కలు నాటాలని ఒక నిర్దేశించిండు. మరి అదేవిధంగా జిన్నారం మండలంలో ఉన్న 15 గ్రామ పంచాయతీల్లో అట్టి కార్యక్రమాలు ఇవాళ ఎమ్మెల్యే శ్రీ గుడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా జిన్నారం ప్రాంతము టోటల్గా పొల్యూషన్తో కూడుకున్న ప్రాంతము, గాలి నీరు మొత్తము కలుషితమైంది. మరి ఈ ప్రాంతంలో చెట్లు పెట్టవలసిన ఆవశ్యకత తప్పకుండా ఉన్నది. మరి ఈ ప్రాంతంలో ఏదైతే చెట్లు మనకు ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, మనుషులైతేనేమో కార్బన్ డైఆక్సైడ్ వదిలి ఆక్సిజన్ను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో చెట్లు పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. మరి ఈ మధ్యలో మనం చూస్తున్నాము ఈ ప్రాంతంలో ఏదైతే ఫారెస్ట్ తక్కువ ఉండడం వల్ల వర్షాభావ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అదే ఆదిలాబాద్ చూడండి, వర్షాలు బాగా పడుతున్నాయి. ఎందుకంటే మన ప్రాంతంలో చెట్లు లేవు కాబట్టి వర్షాలు లేవు. మరి ఏదైతే ముఖ్యంగా ఇవాళ యువకులు మరి టీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక సర్పంచులు అందరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేస్తున్నందుకు మరి జిన్నారం స్థానిక నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.